డ్యాన్స్ మాస్టర్ దర్శకుడు రాఘవ లారెన్స్ మీద శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ మీడియా ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అవకాశం ఇస్తానని చెప్పి సెక్షువల్ గా వాడుకున్నాడని, ఈ విషయంలో తన వద్ద ప్రూఫ్స్ ఏమీ లేవని, అలాంటి సమయంలో నా బాడీలో కెమెరాలు పెట్టుకోవడం సాధ్యం కాదు కదా అంటూ వ్యాఖ్యానించడం, దీనికి లారెన్స్ స్పందిస్తూ శ్రీరెడ్డిని చూస్తే జాలేస్తోందని, ఆమెలో టాలెంట్ ఉంటే నిరూపించుకోమనండి, నా సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ఛాలెంజ్ చేయడం తెలిసిందే. లారెన్స్ చేసిన కామెంట్లపై శ్రీరెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ విషయాన్ని తెగే వరకు లాగకపోతే నీకే మంచిదంటూ తన ఫేస్బుక్ పేజీ ద్వారా కౌంటర్ ఇచ్చింది. నేను ఇంట్రాగేషన్ లో కూర్చుంటే చివరకు లాస్ అయ్యేది నువ్వే. ఈ విషయంలో నువ్వు కాస్త వెనక ముందు చూసుకుని కామెంట్స్ చేస్తే మంచిదని శ్రీరెడ్డి హెచ్చరించారు. నీకు ఓకే అయితే నీ సినిమాలో మనం కలిసి నటిద్దాం, నాకుండే టాలెంట్ నాకుంది, నీ టాలెంట్ ఏమిటో కూడా చూస్తానంటూ శ్రీరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మనం ఇద్దరం కలిసి నటిస్తే తెరపై మన కాంబినేషన్ అదిరిపోతుంది గురు అంటూ శ్రీరెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటి వరకు శ్రీరెడ్డి ఆరోపణలు చేసి వారిలో చాలా మంది రియాక్ట్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఒక లారెన్స్ మాత్రమే ఆమె వ్యాఖ్యలపై రియాక్ట్ అవ్వడంతో పాటు, నీలో టాలెంట్ ఉందని నా ముందు నిరూపించుకుంటే నీకు అవకాశంతో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తాను, నేను నీకు భయపడి ఈ మాట అనడం లేదు, స్త్రీలంటే గౌరవం కాబట్టే రియాక్ట్ అవుతున్నానంటూ ఆమెకు ఛాలెంజ్ చేయడం తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మరి శ్రీరెడ్డి కౌంటర్ మీద లారెన్స్ ఎలా స్పందిస్తారు? ఆమెకు టాలెంట్ టెస్ట్ పెడతారా? ఒకవేళ ఆ టెస్ట్ లో శ్రీరెడ్డి నెగ్గితే తన సినిమాలో అవకాశం ఇస్తారా? మున్ముందు ఈ ఇష్యూ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.